ప్రకాశం జిల్లా పెద్దదొన్నాల రామచంద్రకోట గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, పెద్దదొన్నాల తహసీల్దార్ ఏవి హనుమంతరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు, విఆర్ఓ చెన్నయ్య రామచంద్రకోట గ్రామంలో పర్యటించి ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 114 కేసులు నమోదైనట్లు తెలియజేశారు. పెద్దదొన్నాల మండలంలో ఇంతవరకు కరోనా మృతులు 3 అని, కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 50 నమోదయ్యాయని, వారిలో 25 మంది నెగిటివ్ గా పరీక్షల్లో నిర్ధారణ అయిందని, పరీక్షల్లో నెగిటివ్ గా వచ్చిన వారిని డాక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో హౌస్ క్వారంటైన్ లో ఉంచినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి హనుమంతరావు మాట్లాడుతూ పెద్దదొన్నాల మండలంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు బొమ్మలాపురం, ఎండవల్లి, కట్టకానిపల్లి, రామచంద్రకోట వేరసి 50 వరకు కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత కలిగి ఉండాలని, శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన తెలియజేశారు. రామచంద్రకోట గ్రామంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. దానిలో భాగంగా మండల టీం మరియు గ్రామస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతోటి ఆ యొక్క పాజిటివ్ కేసు వచ్చినటువంటి పరిస్థితులను పరిశీలించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల మీద ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయటం అయింది. పంచాయతీ కార్యదర్శికి ఇమీడియట్గా ఆ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసి గ్రామాన్ని పూర్తిగా క్లీన్ చేయించడం, గార్బేజ్ క్లీనింగ్, అదేవిధంగా గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్, సున్నము, బ్లీచింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాధికి సంబంధించి ప్రజలకు అవగాహన సదస్సులాగా మాస్కులు ధరించడం, అదేవిధంగా శానిటైజర్ తోటి చేతులు శుభ్రపరచుకోవటం, సబ్బుతోటి, కనీసం సబ్బుతోటైనా చేతులు శుభ్రపరచుకోవటం, తర్వాత మాస్కులు ధరించడం విధిగా ప్రతి ఒక్కరు పాటించాలి. గ్రామానికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా పంచాయతీ కార్యదర్శికి, అదేవిధంగా ఏఎన్ఎం ఆశా వర్కర్స్కి తెలియజేసి వారందరూ కూడా కొత్త వారు ఎవరు రాకుండా, అదేవిధంగా ఈ గ్రామానికి ఎటువంటి రాకపోకలు నిషేధితంగా ప్రకటించడమైంది. కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన సందర్భంలో ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి కూడా రేపటి నుంచి టీమ్స్ ఒక 3 టీముల ఆధ్వర్యంలో 3 టీములు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇంటిని కూడా ఈ యొక్క సర్వే టీమ్స్ ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటి, కరోనా వ్యాధి లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరము ఏమైనా ఉన్నాయా, తర్వాత కోమార్బిడిటీస్ సంబంధించి బీపీ, షుగరు, హార్ట్, కిడ్నీ, లివర్ సంబంధించి, అదేవిధంగా హార్ట్ సంబంధించి, తర్వాత సిఓపీడీ సంబంధించి ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, తర్వాత మనకున్నటువంటి ఎయిడ్స్ పేషెంట్స్ కానీ, టీబీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, శారీ ఐఎల్ఐ కేసులు కానీ ఎవరైనా ఉంటే వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి సర్వే చేసి వారందరూ కూడా టెస్టులు చేసి ఎవరైతే సిమ్టమాటిక్స్ ఉన్నారో కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళందరూ కూడా పరీక్షించి కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా ఉండడానికి ప్రత్యక్షమైన చర్యలు చేపడుతున్నాం. గౌరవ తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా ఇన్సిడెంట్ కమాండర్గా తహసీల్దార్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో డాక్టర్స్, అదేవిధంగా మన పక్కన సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ షరీఫ్ గారు, అదేవిధంగా మన పంచాయతీ కార్యదర్శులు, మన స్టాఫ్, విలేజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామంలో మరో కొత్త కేసు రాకుండా ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాం.